చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతం, ఎత్తైన కొండలు, కొండల నడుమ సహజ సిద్ధ ప్రకృతి జల నిరంతరం నిర్విరామంగా జాలువారుతూనే ఉంటుంది. చుట్టుపక్కల గ్రామ ప్రజలు 40 సంవత్సరాల నుంచి ఈ నీరునే త్రాగడానికి ఉపయోగిస్తున్నారు. ఈ మధ్య కాలంలో అనేక మంది సెలబ్రిటీలు లక్షల రూపాయలు పోసి త్రాగునీరును కొనుగోలు చేస్తున్నారు. త్రాగునీరులో అనేక రకాల మినరల్ వాటర్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కానీ ఏజెన్సీ గ్రామాల ప్రజలకు మాత్రం ఏ మినరల్ వాటర్స్ అవసరం లేదు. సహజ సిద్ధంగా వచ్చే నీరులోనే అన్ని మినరల్స్ ఉన్నాయి. ఈ నీళ్ళు మంచి నీళ్ళు కాబట్టి ఇప్పుడు 4000 కంటే నీళ్ళు ఇవి పట్టుకుపోతున్నాం. మంచి నీళ్ళు కాగి గద్ద పీఠం ఉంటే నీళ్ళు ఇవి ఎక్కడికి అందరూ మేడవరం, రెడ్డిగూడ, కొత్తూరు, పదరకాంజలు వచ్చి పట్టుకుపోతాం నీళ్ళు. కంజలి నీళ్ళు మంచి నీళ్ళు ఇవి. ఈ నీళ్ళు ఇప్పటి వరకు అయితే మాత్రం మొఖాలు గికాలు ఏమి నొప్పులు లేవు. ఈ దానికన్నా మాకు కూడా పానం ఆరోగ్యం ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. లేకపోతే వచ్చి చూసుకొని తాగవచ్చు, కాదని నీళ్ళు కూడా జోకి పట్టుకొని వీళ్ళు ఆ సార్లు వచ్చి మరి అయితే ఇది బొగ్గతో గుట్ట అంటారు దీన్ని. ఈ విలేజ్ ఎల్వాక, నార్లపూర్ కూడా దగ్గరే. అయితే అందు గురించి మేము మినరల్ వాటర్ వాడితే మాకు మోకాళ్ళు కీళ్ళు నొప్పులు వస్తాను. దాని గురించి మేము ఈ వాటర్ తాగితే మాకు ఆరోగ్యాలు. కిలోమీటర్లు ఉంటుంది వాటర్కి రావడానికి. స్వచ్ఛమైన వాటర్ గుట్టల నుండి వస్తాయి. అవి మినరల్ వాటర్ ఇట్లా తాగితే కాళ్ళు చేతులు నొప్పులు వస్తున్నాయి, ఎఫెక్ట్ ఉంటుందని తాగడం లేదు. తీయగుంటాయి. గత 20 సంవత్సరాల నుండి వాటర్కి ఇక్కడికే వస్తున్నాం. తీసుకొని వెళ్ళి తాగులో ఏ సీజన్లో అయినా ఇక్కడికి వచ్చి వాటర్